హాయ్ పిల్లలు నేను మీ కథలు చదివే వచ్చాను ఇప్పుడు మనము ఎం కామేశ్వరరావు రాసిన కానుక అనే కథను విందాము ఒక ఊళ్ళో ఒక వేటగాడు ఉండేవాడు అతను మామూలు వేటగాడు కాదు అరణ్యంలో ఉండే క్రూర మృగాలను ప్రాణాలతో పట్టి బోనులలో పెట్టి తెచ్చి వాటిని కొనే రాజులకు మృగశాలలకు అమ్మి చాలా డబ్బు సంపాదించేవాడు ఒకనాడు ఆ వేటగాడి దగ్గరికి ఒక కుర్రవాడు పదిహేనేళ్ల ఏళ్లవాడు వచ్చి ఈ ఊళ్ళో ఒక ఆవిడ ఉన్నది ప్రతి శుక్రవారం ఆవిడకు పూనకం వస్తుంది అప్పుడు ఆవిడ మీదకు కాళీమాత వచ్చి పలుకుతుంది ఆ రోజు ఆవిడ దగ్గరికి ఎక్కడెక్కడి నుంచో భక్తులు వచ్చి కానుకలు ఇచ్చుకుంటారు ఇదంతా ఒక పెద్ద మోసం దీన్ని బయటపెట్టడానికి నువ్వు ఒక పని చేయాలి అన్నాడు ఏం చేయమన్నావు అని వేటగాడు అడిగాడు కుర్రవాడు తన ఆలోచన వేటగాడికి చెప్పాడు మరుసటి శుక్రవారం వేటగాడు అలివేలు అనే ఆవిడ ఇంటికి వెళ్ళాడు అలివేలు పూనకం మీద ఉన్నది ఆమె చుట్టూ అనేక మంది భక్తులు ఉన్నారు వాళ్ళు తెచ్చిన కానుకలు కళ్ళు చెదిరిపోయేలా ఒక పక్కన పెట్టి ఉన్నాయి వేటగాడు అలివేలు కాళ్ళ మీద పడి మన్నించు తల్లి ఇంతకాలము నిన్ను నమ్మకుండా ఎంతో పాపం చేసుకున్నాను నిన్ను ప్రత్యక్షంగా చూశాక నా కళ్ళు తెచ్చుకున్నాయి వచ్చే శుక్రవారం నీకు తగిన గొప్ప కానుక ఏ భక్తుడు ఇచ్చుకోలేనిది తెచ్చి ఇస్తాను స్వీకరించి నన్ను అనుగ్రహించాలి మాత అన్నాడు కాళీమాత పూని ఉన్న అలమేలు ఆ కొత్త భక్తుని ఆశీర్వదించింది వేటగాడు వెళ్ళిపోయాక భక్తులలో కుతూహలం బయలుదేరింది ఈ కొత్త భక్తుడు ఎవరు ఎవరు ఈయన కానుక వాడు ఏమిటి ఇస్తాడు కుతూహలం కొద్దీ మరుసటి శుక్రవారం నాటికి అలమేలు ఇంటికి భక్తులు మామూలు కన్నా కూడా చాలా హెచ్చు సంఖ్యలో వచ్చారు కొత్త భక్తులు ఎంతకీ రాలేదు వేళ మించిపోతున్నది భక్తులకు ప్రసాదం పెట్టి పంపించే సమయం దాటిపోయింది అలిమేలు మీద కాళీమాత మరింత బలంగా పోని మోసం చేసిన ఆ భక్తుణ్ణి శాపనార్థాలు పెట్టసాగింది అందులో వేటగాడు వచ్చాడు అతని చేతిలో కానుక ఏది లేదు కానుక ఏదిరా భక్త నాతోనే పరిచప పరాచకాలు ఆడుతున్నారా ముడుడా అని అలిమేలు గర్జించింది కానుక బయట ఉన్నది చూతువురా తల్లి అన్నాడు వేటగాడు అలివేలతో పాటు భక్తులంతా బయటకు వచ్చారు బయట ఒక బోను అందులో అటు ఇటు తిరుగుతూ ఒక పెద్ద పులి కనిపించాయి తల్లి ఇదిగో నీ వాహనం ఈ భక్తుడి ఈ చిన్న కానుక స్వీకరించి ఇక నువ్వు నీ వాహనం మీద తిరుగు అంటూ వేటగాడు బోను తలుపు తీయబోయాడు భక్తులు ఉనికిపోయారు పులి గాండ్రుమన్నది అలివేలు కెవ్వు నార్చి వద్దు వద్దు తలుపు తీయకు అంటూ కంపించిపోయింది అలా బెదిరిపోతావేమి మాత నీ వాహనాన్ని ఎక్కి మా భక్తుల కళ్ళు పావనం చెయ్యి అంటూ వేటగాడు పులిబోను తలుపు మరొకసారి తెరవబోయాడు అలువేలు లోపలికి పారిపోబోయింది వేటగాడు ఆమె దారికి అడ్డం నిలబడి ఇంకా ఈ నాటకం ఆపు నువ్వు ఖాళీ మాతవైతే పులి మీద ఎక్కు కాకపోతే ఇన్నాళ్ళు ఇంతమందిని మోసం చేశానని ఒప్పుకో అప్పుడు నిన్ను పులిమింగినా పాపం లేదు అన్నాడు అలివేలు జవాబు చెప్పక కళ్ళతో దిక్కులు చూస్తుంటే భక్తులు నిజం తెలుసుకున్నారు అలివేలు భర్త ఏదో సత్తి చెప్పబోతే వాళ్ళు అతన్ని అవతలకు ఈడ్చేశారు నన్ను ఆ పులివాత వేయకు నేను లోకాన్ని ఇంతకాలము మోసగించిన మాట నిజమే అంటూ అలివేలు ఏడ్చింది భక్తులందరూ కసికొద్దీ అలువేలును నానా మాటలు అన్నారు ఆమె భర్త భక్తుల కానుకలు భక్తులకు తిరిగి ఇచ్చేశాడు వేటవాడు పులిబోను తీసుకుంటూ వెళ్ళిపోయాడు అతని ఇంటికి చేరేసరికి ఆ పదిహేనేళ్ల కుర్రవాడు అక్కడే ఉండి ఏం జరిగింది అని అడిగాడు నువ్వు చెప్పినట్టే జరిగింది ఆ మనిషి మోసం ఒప్పుకున్నది కానీ లోకంలో ఎంతోమంది బతుకు తెరువు కోసం ఎన్నో మోసాలు చేస్తారు నువ్వు పనిగట్టుకుని ఆ మనిషి నోటి ముందు కూడు ఎందుకు చెడగొట్టావు ఆమె మీద నీకిందుకు అంత పగ అని వేటవాడు కుర్రవాడిని అడిగాడు ఆమె మీద నాకు పగలేదు ఆమె మా అమ్మ ఆవిడను ఈ మోసంలోకి దింపింది మా నాన్న ఆయన ఒట్టి సోమరి చేస్తున్న ఉద్యోగం మానడానికి మా అమ్మను అడ్డం పెట్టుకున్నాడు నాకు ప్రపంచ జ్ఞానం తెలుస్తున్నది మా అమ్మ నాన్న ఆడే నాటకం ఎప్పటికైనా బయటపడకపోదు నేను ఎలా తల ఎత్తుకొని తిరగాలి నీ దయవలన అది వెంటనే జరిగింది నేను నా కాళ్ళ మీద నిలబడే నాటికి ఈ కథ ఎవరికీ గుర్తుండదు నీ శ్రమకు ప్రతిఫలంగా ఈ డబ్బు పుచ్చుకోవు అంటూ అలివేలు కొడుకు వేటగాడికి డబ్బు ఇవ్వబోయాడు మంచి పుణ్యకార్యం నా చేత చేయించావు డబ్బు పుచ్చుకోకూడదు అంటూ వేటగాడు ఆ కుర్రవాడిని వీధి చివరి దాకా సాగనంపాడు